నమస్కారం. పిల్లలు చదువుకునే బడిలో గురువారం ఎన్నికల సందడి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాల యాజమాన్య కమిటీలను ఎన్నుకున్నారు. తాడేపల్లిగూడెం పట్టణం రూరల్ మండలంలో కలిపి మొత్తం 99 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 21 హై స్కూల్స్, 69 ప్రైమరీ పాఠశాలలు, 6 అప్పర్ ప్రైమరీ పాఠశాలలు కాగా 1 ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, మరొకటి ఎయిడెడ్ పాఠశాల, 3 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ప్రతి తరగతి నుంచి 3 కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. అన్ని తరగతుల నుంచి ఎన్నికైన కమిటీ సభ్యులు అందరూ కలిసి పాఠశాల స్థాయిలో చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ ఎన్నికల్లో పాల్గొన్నారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నిర్వహించారు. రూరల్ మండలంలోని పెదతాడేపల్లి, కడియద్ద, జగన్నాథపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఎన్నికల వాతావరణం కోలాహలంగా కొనసాగింది. సభ్యునిగా పాఠశాల అభివృద్ధికి అనగా నమోదును పెంచడంలో, గుణాత్మక విద్యను పెంచడంలో పిల్లల రోజువారీ నియోజకవర్గంలోని గ్రామాల రహదారుల అభివృద్ధికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం సమిశ్రగూడెం, గోపవరం, పురుషోత్తంపల్లి, డీ ముప్పవరం, మందలపర్రు గ్రామాల్లోని పలు అంతర్గత రహదారులకు ఆయన గురువారం శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ రహదారుల నిర్మాణ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా నాణ్యతా ప్రమాణాలను పాటించాలని అధికారులకు సూచించారు. అలాగే రాబోయే రోజుల్లో డ్రైనేజీ వ్యవస్థపై దృష్టి సారిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా లేనప్పటికీ ఇచ్చిన హామీల మేరకు అమలు చేస్తున్నామని చెప్పారు. మొట్టమొదటి మెట్టుగా గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్లు వేయటం అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఈ పురుషోత్తపల్లి గ్రామానికి తీసుకున్నట్లయితే ఈ ఒక్క గ్రామంలో, ముఖ్యంగా ఈ ప్రాంతంలో, ముఖ్యంగా దళిత వర్గాల వారు నివసించేటువంటి ఈ ప్రాంతంలో రమారమి 29.44 అంటే రమారమి 30 లక్షల రూపాయల వ్యయంతో 444 మీటర్ల పొడవున రోడ్లు వేయటానికి ఇవాళ సంకల్పించాం, శంకుస్థాపన చేశాం. ఇవన్నీ కూడా పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు, డిఈ గారు అందరూ కూడా సంపూర్ణంగా సహకరిస్తున్నారు. అదేవిధంగా ఎండిఓ గారు అందరం కలిసి ఖచ్చితమైనటువంటి నాణ్యతతోటి అందరికీ ఉపయోగపడే విధంగా, తక్కువలో తక్కువ 20 సంవత్సరాల పాటు ఈ రోడ్డు ఉపయోగపడే విధంగా, ఈ ప్రాంతంలో ఇప్పుడే చాలామంది దళిత వర్గాల నాయకులు చెప్తా ఉన్నారు, చాలా కాలంగా ఇక్కడ రోడ్లు పడలేదనేటువంటి మాట వారు చెప్తా ఉన్నారు. వారు ప్రత్యేకంగా వచ్చి కోరలేదు ఈ రోడ్డు కావాలని. కాకపోతే నేను చెప్పినప్పుడు ఏ రోడ్లు కావాలనేటువంటి అంశంలో ఆలోచించినప్పుడు దళిత వాడల్లోనూ, బీసీ వర్గాల వారు ఉన్నటువంటి ప్రాంతాల్లోనూ ప్రాధాన్యత ఇద్దాం. అక్కడ మనం ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ SEMD అల్లిముల్లా, MPDO JE ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. కోనసీమ జిల్లా వార్తలు. పెళ్లిళ్లు, శుభకార్యాలు, ముహూర్తాలతో పాటు శ్రావణమాసం ప్రారంభం కావడంతో రావులపాలెం అరటి మార్కెట్ యార్డుకు శ్రావణ శోభ సంతరించుకుంది. గత కొంతకాలంగా అరటి దిగుబడి ఉన్నప్పటికీ సరైన ధర లేకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొన్నారు. ఈ నెలలో శుభకార్యాలు, పూజలు ఉండటంతో కర్పూర అరటి రకం గెలలకు వినియోగం పెరిగింది. దీంతో రైతులకు కొంత ఆశాజనంగా రేటు పలుకుతుంది. గురువారం మార్కెట్ యార్డులో రైతుల నుండి కొనుగోలు చేసి అరటి గెలలను వ్యాపారులు హైదరాబాదు, విజయవాడ, ఒరిస్సా, మహారాష్ట్ర ప్రాంతాలకు కర్పూర అరటి గెలలను ఎక్కువగా ఎగుమతులు చేశారు. ఏలూరు జిల్లా వార్తలు. రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఎం రామ్ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని వివిధ బస్సు డిపోలకు కేటాయించిన 27 కొత్త బస్సులను ఏలూరు బస్ డిపో గ్యారేజ్లో గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రామ్ప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రజా రవాణా సంస్థ ఉద్యోగులకు న్యాయం చేస్తామని, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని అన్నారు. రాష్ట్రంలో 1400 కొత్త బస్సులను కొనుగోలు చేశామని చెప్పారు. కూటమి ఫ్రెండ్లీ ప్రభుత్వం అని అధికారులు అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో 64 లక్షల మంది లబ్ధిదారులకు గత 2 నెలల నుంచి 1వ తేదీనే పెన్షన్ పంపిణీ చేస్తున్నామని తెలిపారు. జాతికి ప్రజలకు అంకితం చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఏలూరులో
ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా, ఏ సంస్థ అయినా బాగుంటే ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగస్తులకు బాగుంటుంది, వారందరూ ఆ సంస్థ బాగునే రోజే ప్రజలకు కూడా నాణ్యమైన సేవలు అందించేదానికి ఉంటుంది. కాబట్టి మరొకసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీని గాడిలో పెట్టేదానికి మా రవాణా శాఖ అయితే మా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటా ఉంది. ముఖ్యంగా దానిలోనే ఈ భాగం ఇది. ఈరోజు ఏలూరు పట్టణంలో వివిధ డిపోలకు చెందిన, వెస్ట్ గోదావరి డిపోలకు చెందిన బస్సులన్నీ ఇక్కడ ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ బస్సులన్నీ గ్రామాలకైతేనే పట్టణాల మధ్యలో నడిచే బస్సులు ఇవన్నీ ఇవన్నీ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడానికి ఈ ప్రభుత్వము ఏపీఎస్ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. సోదరులారా, ఒకటే గమనించాలా, ఏదైతే హామీలు మా తెలుగుదేశం పార్టీ ఇచ్చిందో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తూచా తప్పకుండా హామీలు నెరవేర్చూ వస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పాటై 2 నెలలైనా కూడా ఏ కార్యక్రమాలు చేపట్టామో మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా 2 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మేము పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఈ దేశంలోనే ఎక్కడా లేని విధంగా సుమారు 65 లక్షల పెన్షన్లు, అంటే 18 కేటగిరీల్లో 1వ తారీఖున పెన్షన్గా ఇంటి దగ్గరికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం చేశాను. అలాగే ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్, సోంగ రోషన్ కుమార్, బడేటి చంటి, ప్రజా రవాణా సంస్థ జోన్ 2ED గోపీనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వర్జీనియా పొగాకు ధర ఈ ఏడాది ఉన్నట్టు వచ్చే ఏడాది ఉండదని, కావున రైతులు పెట్టుబడి ఖర్చును తగ్గించుకుని సాగు చేయాలని టొబాకో బోర్డు చైర్మన్ సిహెచ్ యశ్వంత్ సూచించారు. జంగారెడ్డిగూడెం వర్జీనియా వేలం కేంద్రంలో పొగాకు ఉత్పత్తి నియంత్రణపై రైతులకు గురువారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన మేరకు భారతదేశంలో 170 మిలియన్లు మాత్రమే పొగాకు పండించే అవకాశం ఉందన్నారు. గడిచిన ఏడాది పొగాకు ఉత్పత్తి అయ్యే పలు దేశాల్లో పంట దెబ్బ తినడంతో మన దేశంలో రేటు ఎక్కువగా పలికిందన్నారు. కానీ ఈ ఏడాది పొరుగు దేశాల్లో భారీగా వర్జీనియా పొగాకును పండించేందుకు సిద్ధమయ్యారన్నారు. కావున రైతులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు పాటిస్తూ పొగాకు సాగు చేయాలన్నారు. అనంతరం ఆయనను రైతు సంఘాల నాయకులు ఘనంగా సత్కరించారు. దేశాల్లో విపరీతంగా, అంటే వాళ్ళు FCTC నిబంధనలకు అనుగుణంగా సంతకం చేయకపోవడం వల్ల వాళ్ళు విపరీతంగా పండించే అవకాశం ఉంది. సో దీన్ని అనుగుణంగా మనం ఏం చేసాము, భారతదేశం ఎప్పుడు కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి పాత్ర వహిస్తూ మనము ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల మేరకు 170 మిలియన్లు మాత్రమే మనం వర్జీనియా పంట పండించాలని చెప్పి ఒక నిబంధన పెట్టుకున్నాం. అందువల్ల మనం 170 మిలియన్లే కానీ ఇతర దేశాలు విపరీతంగా పండిస్తున్నారు. కనుక రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనకు పొగాకుకి ఎస్పెషల్లీ NLS పొగాకుకు ఉన్న డిమాండ్ ఎట్లా ఉంది, దీన్ని మనం ఎంత సమర్థవంతంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి, రాబోయే సంవత్సరాల్లో పొగాకు పంట మీద కఠిన చర్యలు ఉండబోతున్నాయి, అంటే నియంత్రణ అనుకోండి, అనధికారిక పంటలు కూడా వేసేదానికి పొగాకు బోర్డు అనుమతించకుండా ఉండే ప్రణాళికలు కూడా రచిస్తున్నాము. ఈ సంవత్సరము అనధికారిక పంటని ఈ సంవత్సరం పొగాకు బోర్డులోకి అనుమతించడం లేదు. రాబోయే సంవత్సరాల్లో కూడా ఈ యొక్క పరిమితులు నియంత్రణలు ఎక్కువ ఉండబోతున్నాయి. ఒక బాధ్యతాయుతమైనటువంటి రైతులుగా, ఒక బాధ్యతాయుతమైన దేశంగా మనము మన పొగాకు పంటను రక్షించుకుంటూ మన రైతుల్ని ఆదాయాలను పెంచుకోవాలి, లేదా ఆదాయాలను అట్లీస్ట్ కానీ ఎకనామిక్ లెవెల్ని అలానే అయినా ఉంచుకోవడం కోసం చేసే ప్రయత్నంలో. ఈ కార్యక్రమంలో RM GLK ప్రసాద్, ASB శ్రీహరి, SGOలు కె సుధీర్, వై ప్రశాంత్, రైతు సంఘాల నాయకులు కరాటం రెడ్డిబాబు, గంటసాల గాంధీలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాణ్యమైన ఆక్వా ఉత్పత్తుల ఎగుమతికి కృషి చేయాలి, భీమవరంలో రైతులకు హితవు పలికిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. తెలుగుదేశం పాలిట్ బ్యూరో సమావేశంలో పాల్గొని పలు విషయాలను ప్రస్తావించిన మాజీ MP సీతారామలక్ష్మి. రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచిన తణుకు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు, అభినందించిన అధ్యాపకులు. తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో 175 మంది మహిళలకు సీమంతాలు చేసిన అమ్మ భగవాన్ సేవా సమితి, ఆనందం వ్యక్తం చేసిన నారీమణులు. తాడేపల్లిగూడెం ప్రాంతంలో ఎన్నికైన పాఠశాల యాజమాన్య కమిటీలు, ప్రభుత్వ విద్యా సంస్థలో నెలకొన్న సందడి.
నిర్దవలు నియోజకవర్గ రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం, ప్రకటించిన రాష్ట మంత్రి దుర్గేష్. రావులపాలెం అరటి మార్కెట్ యార్డులో కనపడిన శ్రావణ శోభ, రైతుల ఉత్పత్తికి పెరిగిన రేటు. రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా పెరిగిన ప్రాధాన్యత, ఏలూరులో పేర్కొన్న రాష్ట మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.